ఇది గెరిక గడ్డి అని అంటారు. గెరిక అనని మన వ్యవసాయ పొలాలలో ఎక్కువ బాగా మొలుస్తుంది. ముంగారు శనకలకైతే విరివిగా మొలుస్తుంది. అయితే ఈ గెరికను గురించి మనం చెప్పేటప్పుడు రైతు భయపడతాడు, ఎందుకంటే నా పొలం అంతా గెరిక అల్లుకుపోయిందండి అనని. ఇంతకుముందు పూర్వం లోతైన దుక్కులు దున్నేవాళ్ళు, లోతైన దుక్కులు దున్నితే ఈ లోపల ఈ గెరిక ఏర్లు బయటపడేది, ఆ పంటకు బాగా వచ్చేది. గెరిక వలన ఉండే నష్టము ఒకటే, ఎందుకు రైతు నా గెరిక భూమిలో ఇది పాడు చేసిందండి నా భూమిని, గెరిక వలన పంట రాలేదు అని. అయితే మనం ఏం చేయాలనంటే వర్షాలు రాకమునిపే కనీసం 30 సెంటీమీటర్లు లోతుగా ఇక్కడికిన దుక్కి దున్ని ఏరును బయటికి తీయగలిగితే ఆ పంటను మనం కాపాడుకుంటాం. గెరిక వలన అది ఒకటి నష్టమే తప్ప మిగతా అన్ని లాభాలే. భూమి కోతను అరికట్టే గుణము గెరిక గడ్డిలో ఉంది. దీని వేళ్ళు చాలా బలంగా ఉండి భూమి సారవంతమైన నేల కొట్టకపోకుండా భూతెల్లిని కాపాడే ఈ గెరిక మనిషి ఆరోగ్యం పైన అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటి, ఈ లేత గెరికను చిగురు గెరికనంత బాగా కట్ చేసి బాగా 2 కంకెళ్ళు అని అంటే బాగా ఇంత గెరికను మనము నూనెలో కానీ నెయ్యిలో కానీ ఏపి ఎండుమిర్చి నల్ల కొబ్బరి నల్లబేడ కొబ్బరి బాగా రుచికరంగా ఉంటుంది కదా, ఆ కొబ్బరి చింతపండు వేసుకొని బాగా చట్నీ దంచుకొని ఇడ్లీలో కానీ దోశలో కానీ పూరిలో కానీ జొన్న రొట్టె రాగి రొట్టె గోధుమ రొట్టెల్లో తినగలిగితే మెదడుకు సలువ చేసి తలనొప్పి నివారణలో అద్భుతంగా పనిచేసేది ఆయుర్వేద మందులు తయారు చేసే ఏ వైద్యుడైనా దీన్ని చెప్తాడు. ఇది మనకు మెదడుకు చల్ల చేసే గుణం ఉంది. అయితే ఇంకొక లక్షణం ఉంది, ఇది ఉప్పు నేలల్లో కింద పడుకొని ఉంటుంది, ఉప్పు గెరిక అని అంటారు. తల్లులకు పాలిచ్చే తల్లులకు పాలు పడవని హాస్పిటల్ కొద్దు ఈ గెరికను చట్నీ చేసుకొని 4-5 పూటలు తినిపిండి వెంటనే పాలు పడతాయి. గెరిక తల్లి పాలను ఉత్పత్తి చేసే దాంట్లో అద్భుతంగా పనిచేస్తుంది. గెరిక నిర్మూలన అనర్థము, లోతైన దుక్కులు దుందాం. పైగా ఈ గెరికకు గ్రైసిల్ అనే మందు చేసి భూమిని దీనిని చంపుతారు. ఎంతవరకు చంపుతావు నువ్వు, కొద్ది వరకే మళ్ళీ పంటకు వస్తుంది. అందుకే మనం లోతైన దుక్కులు దున్నితే 2 పంటలకు పోతుంది, 3వ పంటకు మళ్ళీ గెరిక వస్తుంది. చట్నీ వండుకుందాము, లోతైన దుక్కులు దుందాము. గెరిక తిన్న పొట్టేన్లు ఎంత సత్తువిస్తే ఎంత కొవ్వు బట్టి ఆరోగ్యంగా ఉంటుంది, పశువులు మేతగా ఉంటుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. భూమిని భూమి కోత అరికట్టడంలో గెరికకు చాలా బలమైంది ఉంది. ఈ గెరిక గడ్డిని పార్కులలో విరివిగా పచ్చగా మన కంటికి ఎంత ఇంపుగా ఉంటుంది. గెరికను కాపాడదాం, తిందాము, పెంచుదాము, ఆరోగ్యాన్ని పంచుదాము.